సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆరో విడత హరితహారం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష మొక్కలను నాటారు. అనంతరం కోదాడ డిఎస్పీ రఘు తన సిబ్బందితో మొక్కలను నాటారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 4.88 మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మన పట్టణాన్ని హరిత కోడాడగా. ఎన్ని మొక్కలు నాటడానికి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు మీరు? మున్సిపాలిటీ ఈ హరితహారాన్ని ప్రారంభం చేసి సీఎం గారి ఎవరున్నాయ సీఎం గారితో పాటు ఇక్కడ కూడా ప్రారంభించడం అయింది. అదేవిధంగా ఈ అడవులను ఈ విధంగా పెంచడం వలన పర్యావరణం పరిరక్షించినట్టు ఉంటుంది. అదేవిధంగా ఇక ఈడ ఉన్న కొత్త ప్రారంభించే వెంచర్స్ పాత వెంచర్స్లో కూడా ఈ స్థానిక సంస్థలకు అందులో కంపల్సరీ ప్రతి వెంచర్లో కూడా స్థానిక సంస్థలకు కొంత భూమి కేటాయించడం జరుగుతుంది. పార్కింగ్ పార్కుల కొరకు ఇతర అమ్యూజ్మెంట్ కొరకు కేటాయించడం జరుగుతుంది. వాటిలో కూడా విరివిగా మొక్కలు నాటాయి వెంచర్ చేసిన వాళ్ళు కూడా దీనికి కోఆపరేట్ చేసి ఈ అడవులు పరిరక్షణలో మరియు చెట్ల పెంపకంలో వాళ్ళ వంతు పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు.